హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం డాక్టర్ బండి విశ్వస్ రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ అందులో ముఖ్యంగా వేదిక మహావాస్తు మీరు చెప్పింది ఆల్మోస్ట్ అంటే ఏ వస్తువు ఎక్కడ ఏ విధంగా ఉంటుందో చెప్పేదే వాస్తు అండ్ అంటే థింగ్స్ కూడా ఎక్కడ పెట్టి అమెరిక అవును వస్తువులు దాంతో దాంతోపాటు కొన్ని థింగ్స్ కొన్ని ప్లేసెస్ వైజ్ ఏది ఎక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది చెప్పేదే వాస్తు సో దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అండ్ వేదిక మహావాస్తు కూడా అదే చెప్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా థింగ్స్ గురించి చూద్దామండి కొన్ని బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అవి ఏ విధంగా పెట్టుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఇంట్లో శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు సూత్ర ప్రతి ఇళ్ళు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనము ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో వేదిక మహావాస్తులో చెప్పేది ఒకటే ఈ యూనివర్స్కి భాష కంటే భావం ముఖ్యము అని చెప్పేసి చాలామంది అడిగారు సార్ యూనివర్స్కి భాష రాదు కదా నాకు ఒక క్లయింట్ అడిగారు నేను భాష రాదు కదా మరి మీరు అఫర్మేషన్ చెప్పమన్నారు ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ నేను ఒకటి చెప్పాను విజువలైజేషన్ అని అనంటే మనము దాన్ని భావంగా మనము మైండ్లో చిత్రీకరించుకోవాలి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి మనం అందరం చూసే బాహుబలి స్క్రీన్ మీదకి రాకముందు రాజమౌళి మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అవును అది క్రియేట్ చేసుకుని తర్వాత బయటికి తీసాడు దాన్ని పేపర్ మీద పెట్టాడు తర్వాత కళాకారులు వీళ్ళందరూ కలిసి మన కళ్ళ ముందుకు ఒక కళాఖండంగా తీసుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కళాఖండంగా నిలబడి ఉంది కాబట్టి ఏదైనా ఎక్కడ పడుతుంది భావం అన్నది మైండ్లో పడుతుంది అది యూనివర్స్కి ఈజీ కనెక్ట్ అవుతుంది కాబట్టి తను చెప్పలేదు ఇలా ఉంటుంది బాహుబలి అని మీ మైండ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దాన్ని బయటపెట్టాడు అలాగా యూనివర్స్ ఎప్పుడు భాష కంటే భావాన్ని నమ్ముతుంది దానికి ఈజీగా కనెక్ట్ అవుతుంది అది సంజ్ఞల రూపంలో అందులో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏందని ఏనుగు బొమ్మ ఎలిఫెంట్ ఓకే ఎందుకు ఏనుగు బొమ్మకు ఎలిఫెంట్కు అంత ఇంపార్టెన్స్ అని మనం చూసుకుంటే ఓకే భూమి మీద ఒకప్పుడు ఉండేవి డైనోసార్లు కానీ ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద అన్నిటికంటే బరువు అయినా అతి పెద్ద అంటే శరీరంలో కాయంలో ఎక్కువ పెద్దగా ఉండే జంతువు ఏది ఏనుగు కాబట్టి భూమి మీద బ్రతికున్న జంతువుల్లో అతిపెద్దది భూమి మీద తిరిగేది ఏనుగు అంత పెద్ద ఏనుగుకు ఉండే క్యారెక్టర్స్లో మనం చూసుకుంటే కళ్ళు చిన్నగా ఉంటాయి జనరల్గా మన బాడీ ప్రపోర్షన్స్ని బట్టి కళ్ళు ఉంటాయి అవును కానీ ఏనుగు కాయం చూస్తే టన్నుల్లో ఉంటుంది బరువు కళ్ళు మాత్రం చిన్నగా అంతమైన కళ్ళు ఉంటాయి కాబట్టి ఏంటి దీని లక్షణం అని అంటే ఎంత పెద్దగా ఉన్నా కూడా మనము చూసే చూపు సూక్ష్మ రూపంలో ఉండాలని ఏనుగు మనకు నేర్పిస్తుంది సూక్ష్మంగా తీక్షణంగా ఉండాలి అని అంటే చూసే చూపు ఆలకంగా ఉండాలనేది ఒకటి నేర్పిస్తుంది రెండవది మీరు చూస్తే అందరికన్నా పెద్ద చెవులు ఏనుగుకి ఉంటాయి చాట చెవులు అంటారు వాటిని అంటే ఇంతెంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ చెవులు మనకేం నేర్పిస్తాయనంటే ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి చెవులు ఎంత పెద్దగా ఉంటే అంత తీక్షణంగా మనం వింటాము అని అర్థం కాబట్టి ఇది ఇన్పుట్ యూనివర్స్ ఎప్పుడు మనకు ఇన్పుట్ ఇస్తే మనం రిసీవ్ చేసుకోవాలిగా ఎక్కువ మాట్లాడేవాడు రిసీవ్ చేసుకోలేడు ఎందుకు ఎనర్జీ అంతా పోగొట్టుకునే ఉంటాడు వినేవాళ్ళు రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి రెండు చెవులు మనకు ఒక నాలుక దేవుడు ఇచ్చింది అందుకే అందులో పెద్ద చెవులు ఉన్నాయనుకోండి మనం అంటుంటాం ఎవరికైనా అరే వినాయకుడు మాత్రం పెద్ద చెవులు ఉన్నాయి అని చెప్పేసి అలాంటి వాళ్లకు జ్ఞానం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఎవరైతే క్లాస్లో చాలామంది ఉన్నారు ఇవి నేను కూడా రూంలో తక్కువ చదివి చదివేవాడిని క్లాస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వినేవాడిని ఒక నెల ముందు చదివితే పాస్ అయిపోయాడు అంటే అంత ఇంపార్టెన్స్ హియరింగ్ అనేది అది మనకు ఏనుగు నేర్పిస్తుంది వీటి తర్వాత మనకు పళ్ళు అందరికీ ఒకే రకమైన పళ్ళు ఉంటే ఏ జీవికైనా ఒక్క ఏనుగు మాత్రం రెండు రకాల పళ్ళు ఉంటాయి ఈ క్రేనియల్స్ ఏవైతే ఉంటాయో అవి పొడవుగా పెరిగి కనపడే పళ్ళు వేరు కనపడని పళ్ళు వేరు దంతాలు ఏనుగు దంతాలు అంటాం కదా అవి ఎందుకనంటే అవి ఎంత బలంగా ఉంటాయనంటే మన శరీరంలో అన్నిటికన్నా బలమైన ఏముక జా అది రాలనే మనకు క్రష్ చేస్తుంది అంత బలమైంది వాటి నుంచి వచ్చిన పండు కొన్ని టన్నుల బరువును ఎత్తడానికి ఉపయోగపడుతుంది ఏనుగు కాబట్టి అది సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఏం చూపిస్తుంది ఏనుగులో దంతాలు సపోర్ట్కు ఉపయోగపడుతుంది కనపడని దంతాలు ఇంకోటి ఉంటాయి చాలామంది అంటుంటారు అరే ఇతనికి ఏనుగు మాదిరి కనపడేది ఒకటి కనపడేది ఒకటి ఉంటుంది అంటే మనిషి అంతా పూర్తిగా బయటపడకూడదు ఏం చెప్తారు చాణక్యుడు మనలో ఉండే వీక్ పాయింట్లు ఎన్ని బయటపడితే నువ్వంతా ఆడ ఓడిపోతావు ఎంత వీక్ పాయింట్లు బయటపడకుండా నువ్వు దాచిపెట్టుకొని గుంబడంగా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు అంటావు అలాగే ఏనుకు కూడా తన దంతాలన్నీ లోపల పెట్టుకొని కేవలం రెండు దంతాలు మాత్రమే చూపిస్తుంది అందరికీ ఇది మనకు యూనివర్స్ ఇచ్చే సైన్స్ అన్నట్టు ఈ రకంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు వీటి తర్వాత ఏనుక్కుండే అతి గొప్ప లక్షణం ఏంటంటే వేరే ఏ జంతువుకు లేనటువంటి తొండం ఉంటుంది అని అంటే ముక్కుకు పొడువుగా ఉండే తొండం మీరు గమనించారో లేదో ఏనక్కి ఏదైనా పెట్టడానికి వెళ్ళండి ముందు అది వాసన చూస్తుంది అంటే దూరం నుంచే అది పసిగడుతుంది స్మెల్తో గ్రాణశక్తి పంచ పంచేంద్రియాల్లో అతి ముఖ్యమైనటువంటి ఘ్రహణ శక్తి మిగతావన్నీ దగ్గర ఉన్నప్పుడు చూసుకోవాలి లేదా కళ్ళు తెరిచి చూడాలి కానీ ఘ్రాణశక్తి మాత్రం కళ్ళు మూసుకుంటే మూడిండ్ల తర్వాత ఆడేదో మంచి మసాలా చేస్తున్నాడని మనం పసిగట్టేస్తాం అలాంటి గ్రాణశక్తి చాలా వండర్ఫుల్గా ఏనుక్కుంటుంది అనంటే ఇది మంచిదా కాదా చెడుదా కాదా అనే గ్రామశక్తి అద్భుతంగా ఉంటుంది ఆ శక్తి నాగరాజు గారు కూడా చాలా దండిగా ఉంది ఇతన్ని చూడంగానే ఇతను పనికి వస్తాడా ఇతనిలో సబ్జెక్ట్ ఉందా ఇతను మ సమాజానికి కానీ మన ఎవరికి జ్ఞానానికి ఉపయోగపడతాడా లేదా అని చెప్పగలుగుతారు ఆ గ్రామ శక్తి అందరికీ రాదు దేవుడు కొంతమందికి ఇస్తారు అది నాగరాజు గారికి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ కాబట్టి ఈ రకంగా ఈ గ్రహణ శక్తి ఏనుక్కు విపరీతంగా ఉంటుంది అది మనకి ఏం నేర్పిస్తుంది అంటే మన సబ్జెక్ట్ ఏదున్నా కూడా మనము ఫస్ట్ యు హ్యావ్ టు స్మెల్ ఇట్ ఫస్ట్ దాన్ని చూసుకోవాలి అప్పుడు మనకు అది సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వినాయకుడికి ఏ తల పెట్టాలి అన్నప్పుడు ఏనుగు తలను సెలెక్ట్ చేయడం జరిగింది అన్నిటికంటే గొప్పగా అద్భుతంగా ఉన్నటువంటి ఇది అన్నట్టు ఇటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏనుగు మనకు శుభ సూచకంగా ఉపయోగపడుతుంది అది మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో అన్నిట్లో తీసుకోండి మీరు మీరు కళ్ళు మూసుకొని ఒకసారి లక్ష్మీదేవి పటం చూసుకోండి పక్కనే రెండు ఏనుగులు ఇలా తొండాలెత్తి పూల జల్లు తర్వాత వానజల్లు కురిపిస్తూ ఉంటాయి అవునండి కాబట్టి అది లేని పటం అంటూ ఉండదు అని అంటే అవుతుంది రెండు పక్కల ఇలా ఉంటుంది ఒక ఆర్చ్ మాది అని అంటే ఎక్కడ లక్ష్మీ కటాక్షము ఎక్కడ డబ్బు ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఏనుగులు ఉంటాయి ఒకటి కాదు రెండు ఉంటాయి మనకి జతగా కాబట్టి మీరు పెద్ద పెద్ద టెంపుల్స్కు నార్మల్ అని కాకుండా పెద్ద పెద్ద పాత కాలంలో టెంపుల్స్ మీరు చూడండి ఎంటర్ అయ్యే ముందు రెండు ఏనుగులు కనపడతాయి అవును నే పిల్లలు బాగా ఎక్కి ఆడుకుంటుంటారు వాటి మీద ఏనుగులు ముందు అంటే అవి బలానికి తర్వాత ఇక్కడ ఆర్థిక పుష్టికి ఐశ్వర్యానికి ప్రతీకలుగా చెప్పబడ్డాయి ఓకే కాబట్టి మనము ఇప్పుడు ధనబలం అని చెప్తుంటాం కదా జనబలం జనాలు ఎక్కువ ఉంటే జనాల బలం డబ్బు ఎక్కువ ఉంటే ధనబలం తెలివి ఉంటే తెలివి బలం అలా పూర్వకాలంలో గజబలం అని చెప్పేవాళ్ళు ఎవరి దగ్గర ఎన్ని ఏనుగులు ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు మీరు బాగా చూసుకుంటే బాహుబలి సినిమాలు కూడా ఎంత ఏనుగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి యుద్ధంలో అసలు పైన ఉండేవాడు అందడు మీకు ఎంత ఎత్తులో ఉంటాడు పదహైదు అడుగుల పైన ఉంటాడు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అంటే బలానికి ప్రతీకగా విజయోత్సవానికి ప్రతీకగా ఏనుగులను ఉపయోగించేవాళ్ళు ఇవి ఎక్కడ సార్ ఎక్కడ పెట్టాలి ఇవి రైట్ ఇవి ఈ ముందు ఎలా ఉండాలో చూద్దాం ఏనుగు ఎలా ఉండాలి అనేది మనం చూస్తే దాన్ని మనకి ఏ రకంగా ఉంటుందో చూస్తాం చాలామంది సరే ఏనుగులు బాగున్నాయని తీసుకొస్తుంటారు కానీ అందులో తొండం కిందగా ఉండేది తీసుకొస్తారు అది కరెక్ట్ కాదు తొండం ఎప్పుడు పైకి ఉండాలి కాబట్టి మీకు ఐశ్వర్యం రావాలా పోవాలా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తొండం ఎప్పటికీ కూడా పైకి ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి ఏనుగు బొమ్మలు మీరు అది కూడా జతగా మీరు తెచ్చిపెట్టుకుంటే అవి ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తాయి అవి దేవుని గుళ్ళో పెట్టుకోవచ్చు ఇంటికి ఎంట్రెన్స్లో అంటే ఎవరైనా మీ ఇంటికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఈ రెండు ఏనుగు బొమ్మలు కనపడేలా పెట్టుకోవచ్చు వీడికి ఏమి పూజ చేయాల్సిన అవసరం లేదు వాటికి పూలు పెట్టాల్సిన అవసరం లేదు మీరు అవి పెట్టుకొని వాటిని చూస్తే చాలు మీకు కాబట్టి లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ అనేది కలిసి వస్తుంది అలాగే జతగా పెట్టుకోవాలి వీటిని మనం రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి వేదిక మహావాస్తు ఎలా సూచిస్తుంది భార్యాభర్త రిలేషన్స్ కానీ పిల్లలు మాట వినకపోవడం కానీ వీళ్ళ రిలేషన్స్ డెవలప్ అంటే వాళ్ళు సౌత్ వెస్ట్లో అంటే నైరుతిలో ఈ ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు ఓకే వాటిని చూసినప్పుడు వీళ్లకు ఒక బలం లాంటిది వస్తుంది రిలేషన్ అనేది వస్తుంది ఎందుకనంటే ఏనుగు ఇందాక చెప్పుకున్న ప్రత్యేకతల్లో ఇంకొక ప్రత్యేకత ఉంది ఏనుగులకు ఏనుగులన్నిట్లో ఒక నాయకుడు ఉంటాడు ముందు తను నడుస్తాడు అతను అందరికన్నా బలమైన వాడు ఉంటాడు ముందు తను నడిచి ఇటు ఇక్కడ ఎటువంటి అపాయం లేదని దారి నడుస్తుంటే వాళ్ళంటా అన్ని ఫాలో అవుతాయి అంటే వాటిలో మనకు నాయకత్వ లక్షణాలను కూడా సూచిస్తుంది వీటితో పాటు పిల్లలు లేని వాళ్ళు ఎందుకంటే ఎవరైనా పెళ్ళయ్యాక చీటికి మాటికి గొడవలు ప్రాబ్లమ్స్ ఉంటే మనం రెగ్యులర్గా ఏం చెప్తాం పిల్లలయ్యాక సర్దుకుంటారు అటువంటి పిల్లలు కావాలనుకునే వాళ్ళు కూడా ఒక పెద్ద ఏనుగు బొమ్మ చిన్న పిల్ల ఏనుగు బొమ్మ అని అంటే తల్లి పిల్లగా ఉన్నటువంటి ఏనుగు బొమ్మలు మీరు సౌత్ వెస్ట్లో పెట్టుకున్నట్లయితే వాటిని చూసినప్పుడల్లా జనరల్గా భాష రానివ్వండి ఏ భాష లేని వాళ్ళు ఎవరికైనా చూపేయండి ఈవెన్ జంతువులకు కూడా అర్థమవుతుంది అది తల్లి పిల్ల ప్రేమ కాబట్టి ఇంత గొప్పగా మనకు ఆ సైన్ అనేది కనపడుతుంది కాబట్టి వాటిని చూసినప్పుడల్లా మనకు తెలియకుండానే మన జెనటిక్ లెవెల్కి ఆ చేంజెస్ వెళ్ళిపోతాయి పిల్లలు కావాలి ఏనుగు తల్లి ఏనుగు పిల్లయనుగు బొమ్మ చూసినప్పుడల్లా వై హ్యావ్ టు కన్సీవ్ ఆ ఎనర్జీస్ మనకి వెళ్ళిపోతాయి అన్నట్టు కాబట్టి వీటిని మనము మనిషికి మీరు బాగా చూసుకుంటే మనిషి ఎంతో తెలివైన వాడు వెన్నెముక నిటారుగా ఉన్నందుకు మెడిటేషన్ చేసే పవర్ ఉన్నందుకు అన్ని గ్రహాలను అన్ని జంతువులను కంట్రోల్ తెచ్చుకున్న గొప్ప జీవి మనిషి అటువంటి జీవి ఈ ఏనుగులను ఎంతో బలమున్న యాక్చువల్గా మనం అనుకుంటే తొండంతో తిప్పికొడితే ఒక క్షణం పట్టదు మెయిన్ మనిషికి కానీ అదే మామిటివాడు పైక కూర్చొని టన్నుల కొద్దీ బలమున్న ఏనుగును కంట్రోల్ చేయగలుగుతాడు కాబట్టి ఈ రకంగా మనము తల్లి పిల్ల ఏనుగులు కింద పెట్టుకుంటే కూడా ఇంట్లో సౌత్ వెస్ట్లో అది మనకు పిల్లల కోసం అంటే సంతాన ఉత్పత్తికి ఒక మంచి పాజిటివ్ సైన్గా ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ధనాభివృద్ధికి బలానికి సంతానానికి రిలేషన్కి ఇన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఏనుగు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది ఇప్పుడే కాదు పురాణాల్లో ఇతిహాసాల నుంచి వస్తూనే ఉంది ఎవరికైనా గొప్ప బహుమతి ఇవ్వాలనుకున్నారనుకోండి రాజులు వారు ఏమి ఏనుగులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏనుగులు ఇస్తే వాళ్ళకు మెయింటైన్ చేయడం ఇబ్బంది కాబట్టి అంటే అది గొప్ప బహుమతిగా వాళ్ళు అంటే అంత ఉన్నతమైన దాంట్లో భావించేవాళ్ళు ఇకపోతే ఐశ్వర్యానికి ప్రతీకగా మనం ఎలా చెప్తామని అనుకుంటే మనము క్షీరసాగర మదనం జరిగేటప్పుడు పాల సముద్రాన్ని చెలికి అమృతం తీసేటప్పుడు పుట్టిన ఐదు అద్భుతమైన వస్తువుల్లో ఐరావతం ఒకటి అవును ఐరావతం అని అంటే తెల్లటి ఏనుగు దాన్ని ఎవరు చెక్కించుకున్నారు ఆ ఐశ్వర్యానికి ప్రతీగా చూసుకుని టక్కని దాన్ని ఇంద్రుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఇంద్రుడు అంటే ఎవరు స్వర్గానికి అధిపతి ఆయన దగ్గర రంభా రోషం వెనకలే కాదు ఐశ్వర్యానికి దేనికి కూడా తక్కువ లేకుండా ఉంటుంది కాబట్టి స్వర్గానికి అధిపతి అని అంటే ఏది కావాలో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంతటి గొప్పటి ఈ ఐరావతం లాంటి ఏనుగులు బొమ్మలు మనకు ఇంట్లో ఉన్నప్పుడు అవి మనకు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి చాలామందికి మనసు బాగోలేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు కొంచెం డిప్రెషను ఇవన్నీ ఉంటాయి అటువంటిప్పుడు మీరు వెళ్ళి ఏనుగులను చూడండి ఎంత మీకు ప్రశాంతత వస్తుందంటే అంత ప్రశాంతత వస్తుంది మీకు పాజిబిలిటీ ఉండి దగ్గరగా ఉన్నారనుకోండి కంచి కానీ తర్వాత కాళహస్తి కానీ తిరుపతి ఏరియాల్లో మీకు దగ్గరగా ఏనుగులు ఉంటాయి వాటికి మీరు అరటి పండ్లు కానీ ఏదైనా పండ్లు కానీ మీరు పెట్టేసి రండి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిప్రెషన్ అనేది పోయి మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఓకే కాబట్టి ఈ రకంగా మనము ఏనుగులను యూనివర్స్కు యొక్క గొప్ప ఐకాన్గా మనం సృష్టించుకోవచ్చు వాటిని ధనాకర్షణగా ఇంటికి వేదిక మహావాస్థలో వాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ డైరెక్ట్ వాస్తు విజిట్ కావాలనుకుంటున్నారు అదే కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి లేదు అని అంటే ఇల్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకోవడానికి కొంత ఏ వైపు ఏది ఉంటే బెటర్గా ఉంటుంది ముఖ్యంగా ఈస్ట్ ఈస్ట్ వైపు వెస్ట్ వైపు నార్త్ వైపు ఏముంటే బెటర్గా ఉంటాయని చెప్పేసి డైరెక్ట్ విజిట్ మీ లాంటి వాళ్ళది కావాలని చెప్పేసి అనుకుంటుంటారు అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా ఎలా హియర్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు అది ఇల్లు కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు లేదా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇండస్ట్రీస్ ఏవైనా కావచ్చు మీరు వాటి ప్లాన్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి కలవచ్చు లేదా విజిట్ బుక్ చేసుకోవచ్చు కింద కనుపన్న నంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు కాకుండా తోడ్ పోడు లేకుండా లక్షలు ఖర్చు లేకుండా సింపుల్గా మీకు వేదిక మహావాస్తు వాటిని అమరికలు వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ మీకు ఇస్తుంది వీటితో పాటు పుట్టిన ప్రతి బిడ్డను కోటేశ్వర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ బాలచాణిక్య అన్న కాన్సెప్ట్తో మనం ఒక ట్రైనింగ్ పెట్టాము పిల్లలకి ప్లస్ పేరెంట్స్కి పేరెంట్స్కి ఒక సెక్షన్ ఉంటుంది పిల్లలకి వచ్చేసి సిక్స్ సెషన్స్ ఉంటాయి పుట్టిన ప్రతి పిల్లకు కూడా డబ్బు యొక్క దృక్పథము అని అంటే ఆ కాన్సెప్ట్ వాటి మీద చూసే దృష్టి మారితే డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి డబ్బును ప్రేమించాలి ద్వేషించకూడదు అనే కాన్సెప్ట్తో ఈ బాలచాణిక పెట్టేసి పుట్టిన ప్రతి బిడ్డను కోటి చేసే బాధ్యత ఈ బాలచాణిక తీసుకుంటుంది కాబట్టి ఈ రకంగా ఈ బాలచాణక్య క్లాసెస్ గురించి డీటెయిల్స్ కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ప్రతి నెల ఇక్కడ మనీ సూత్ర క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ క్లాసెస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీరు ఎలా చేసుకోగలుగుతారు అన్నది వన్ అవర్ లైవ్ సెషన్ ఇవ్వబడుతుంది ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు ఆ ఏరియాల కోసం డేట్స్ కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు శివ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్ గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సో మంచి అండ్ థ్యాంక్ యూ చూసారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి లేదంటే మీకు ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి లేదు కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఓన్ హౌస్ వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తోటి మీరు అకార్డింగ్ టు వేదిక మహావాస్తు తెలియచేయాలి లేదు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా చిన్న చిన్న మార్పులు చేర్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ కోసం డాక్టర్ బండి రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ విజువలైజేషన్ మనీ టెక్నిక్స్ మనీ సూత్ర వాటికి సంబంధించింది కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారంలో ఫాలో ఉన్నాయి థ్యాంక్ యూ